ఆంధ్రప్రదేశ్లో వచ్చే శాసనసభ ఎన్నికల్లో అలాగే లోక్సభ ఎన్నికల్లో అక్కడ రెండు ఎన్నికలు కలిసే వస్తాయి కాబట్టి ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని జనసేన పార్టీ ఈ రెండింటి కాంబినేషన్ని తనకున్నటువంటి సినీ అభిమానుల యొక్క బలంతో తనను గౌరవించే వాళ్ళతో తను చెప్పినట్టు వినే వాళ్ళతో ఆయన తనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడెక్కడ ఉంటుందో వాళ్ళందరితోనూ చెప్పి బీజేపీ జనసేన కాంబినేషన్కి వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయించడానికి జూనియర్ ఎన్టీ రామారావు గారు బాగా ప్రయత్నిస్తాడు పనిచేస్తాడు అని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు నిన్న అక్కడ మాట్లాడారు అసలు జూనియర్ ఎన్టీ రామారావు మొన్న అమిత్ షా గారిని కలిసిన తర్వాత జూనియర్ ఎన్టీ రామారావు గారి రాజకీయ రంగ ప్రవేశం గురించి కానీ లేక ఆయనకున్నటువంటి రాజకీయ ప్రయోజనాలు ఆయనకున్నటువంటి ఇంట్రెస్ట్లు దానికి సంబంధించి కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక కీలక నేత మరి రాష్ట్ర అధ్యక్షుడు అంటే కీలక నేత కాబట్టి ఆయన ఒక స్టేట్మెంట్ చేయడం ఇదే మొట్టమొదటిసారి అంటే అంతవరకు ఎందుకు కలిశాడు ఏదో ఆర్ సినిమాలో ఆయన నటనను చూసి బాగా అభిమానించి దగ్గరుండి అభినందించడం కోసం ఆయన పిలిపించాడనే రకరకాలవన్నీ వచ్చాయి అమిత్ షా గారిది జూనియర్ ఎన్టీ రామారావు గారి కలయిక కానీ ఇప్పుడు అలా చూస్తే ఈ స్టేట్మెంట్ చూస్తే సోమవీర్రాజ్ గారిది వాళ్ళిద్దరి కలయిక రాజకీయ పరమైందని ఆ సమావేశం తర్వాత జూనియర్ ఎన్టీ రామారావు గారు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడానికి అంగీకరించినట్టుగా ఈయన స్టేట్మెంట్ ఉంది సోమవీర్రాజు గారిది అమిత్ షా గారు ఎక్కడ ఇవ్వాలా జూనియర్ ఎన్టీ రామారావుంత వరకు నోరు మెదపలా మరి ఆయన రెండు రాష్ట్రాల్లోనూ ఆయన సేవలు వినియోగించుకుంటారా అంట వినియోగించుకుంటాం అన్నట్టుగానే చెప్తున్నారు సోమవీర్రాజు గారు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆయనకి ఎక్కడెక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో ఆయన సినిమా నటన ప్రభావం అది ఎక్కడెక్కడ ఉంటుందో అన్ని ప్రాంతాల్లోనూ వీళ్ళిద్దరు కాంబినేషన్ బీజేపీ జనసేనని గెలిపించడానికి చేస్తాడంట మరి దీనికి జనసేన వాళ్ళు అంగీకరిస్తారా పవన్ కళ్యాణ్ గారు ఆయన పెద్ద నటుడు ఆయన పెద్ద మాసు లీడరు ఓట్లు సీట్లు రాకపోయినా ఇక రేపైతే వస్తే రేపటి ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అవుతాడని ఇదే సోమవీర్రాజు గారు బీజేపీ పవన్ కళ్యాణ్ గారు కలిసిన కాంబినేషను అసెంబ్లీ ఎన్నికల్లో గ్యారెంటీగా విజయం సాధిస్తుంది విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రిగా ఉంటారని కూడా ఆయన గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు దాన్ని ఎక్కడ ఆయన డివైట్ అవ్వడంలా దాన్ని ఎక్కడో ఉపసంహరించుకోవడం ఆయన కానీ ఈ జూనియర్ ఎన్టీఆర్ది పట్టుకొచ్చారు అంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశమే పోవడం లేదు బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు బీజేపీ తెలుగుదేశం కలిసే ప్రశ్నే లేదు మా స్టాండ్ అలాగే ఉంది టీడీపీ ఒక కరప్ట్ పార్టీ కుటుంబ పార్టీ వైఎస్ఆర్సీపీ కుటుంబ పార్టీ కరప్ట్ పార్టీ కరెక్ట్ ప్రభుత్వం ఇలా వాళ్ళకు నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి వాటిల్లో ఎక్కడ మార్పు లేదు మాకన్నా మాకు ఉన్నదల్లా పవన్ కళ్యాణ్ మేమిద్దరమే కలుస్తాం మేమిద్దరమే అధికారంలోకి వస్తాం ఇది సోమవీర్రాజు గారి తీరే దానికి కొత్తగా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారం తెచ్చారు మరి ఆయన ఏదో జూనియర్ ఎన్టీఆర్ఎమ్ వారు తెలుగుదేశం పార్టీ ఎక్స్అఫీషియల్ మెంబరు తెలుగుదేశం పార్టీ ప్రయోజనాన్ని కాపాడడానికి ఆయన ఉన్నాడు అట్లా ఇట్లా అనుకుంటున్న తెలుగుదేశం వాళ్ళు కానీ అంటే వా ఇటు వచ్చి తెలుగుదేశం పార్టీ అధినేతలకి చంద్రబాబు నాయుడు గారికో లోకేష్కో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన వేరే అభిప్రాయాలు లేవు అతను తెలుగుదేశం పార్టీలో వీళ్ళిద్దరు నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్కి ప్రవేశం లేదు అది అతన్ని ఎక్కడ వెళ్ళి పిలవడం కానీ మీ అవసరం ఉంది రమ్మని కానీ ఇంతవరకు ఎక్కడ కోరలేదు గతంలో కూడా కోరలేదు అప్పుడెప్పుడో పది పది ఏళ్ళ క్రితం ఒకసారి కోరారు అది అయిపోయింది జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన సినిమాలో ఏదో ఉన్నాడు తప్ప రాజకీయ పరమైన వ్యవహారాల్లో ఆయన ఎక్కడ జోక్యం చేసుకోవాలి ఆయన హరికృష్ణ గారి అమ్మాయి చుండ్రు సుహాసిని ఇలియాసి నందమూరి సుహాసిని ఇక్కడ కుక్కుటిపల్లలో పోటీ చేస్తేనే ఊళ్ళో ఉండి కూడా ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ ఎవరో ప్రచారానికి వెళ్ళలేదు సో ఆయన అలా ఉండగా ఈ సోమి వీర్రాజు గారు చెప్పేదాన్ని బట్టి చూస్తే జూనియర్ ఎన్టీఆర్ వచ్చి వీళ్ళిద్దరికీ కలిసి ప్రచారం చేస్తాడా లేదా అనేది ఒకటి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా ప్రచారం చేస్తాడా అనేది రెండోది ఇప్పుడు ఆయన ఎంత దూరంగా ఉన్నా ఆ పార్టీని ఓడించమని ఆయన చెప్తాడా ఇంతవరకు ఇప్పుడేం చెప్పాడా మా తాతగారు పెట్టిన పార్టీ దీన్ని ఓడించండి ఈ చంద్రబాబు సరిగ్గా చేయడం లేదని అంటాడా మీరు అనాలి కదా బీజేపీ పవన్ కళ్యాణ్కి అనుకూలంగా మాట్లాడాల్సి వస్తే తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడాలి కదా మరి అది అసలు ఆయన సిద్ధం లేదు మరి దీని మీద అది జూనియర్ ఎన్టీఆర్ స్పందన ఏమిటో బీజేపీ ఢిల్లీ పెద్దల స్పందనేమిటో తెలియదు అలాగే పవన్ కళ్యాణ్ గారు నేనే ఇంత ఆర్టిస్టు ఇంత పెద్ద మాస్ లీడరు మేజర్ అట్రాక్షన్ ఉన్నవాడిని కెరిస్మా ఉన్నవాడిని నేనుండగా మళ్ళా నన్ను గెలిపించడానికి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ని తీసుకురావడం ఏంటి అనేది కూడా ఉంటుంది ఆయనకు కూడా మనసులో ఆయనకే ఇది ఇష్టపడి ఓకే నన్ను చేయడానికి వాళ్ళిద్దరి మధ్య పెద్ద సంబంధాలు బాగా రాజకీయ పరమైనవి కానీ సామాజిక పరమైనవి కానీ కుటుంబ పరమైనవి కానీ వృత్తిపరమైనవి కానీ అంత సంబంధాలు అయితే జూనియర్ ఎన్టీఆర్కి పవన్ కళ్యాణ్కి ఎప్పుడూ లేవు మరి ఇప్పుడు ఇదేదో సోమవీరాజు గారు స్టేట్మెంట్ ఇచ్చేశాడు మా ఇద్దరు కాంబినేని గెలిపించడానికి నేను ప్రచారం చేస్తాడని మరి దాన్ని పవన్ కళ్యాణ్ అలా రిసీవ్ చేసుకుంటాడో చూడాలి బట్ ఒకటి అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ ఇలా ఉండి ఇది ఉంటే ఎందుకో హిట్ కాదు అని నమ్ముతున్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇస్తున్న రకరకాల స్టేట్మెంట్లో వాటిల్లో ఇప్పుడు కాకపోయినా పొత్తుల తర్వాత ఇంకోటన్నా ఇంకోటన్నా ఏమిటంటే తెలుగుదేశంతో కూడా ముఖ్యంగా ఎందుకంటే మరి నలభై శాతం తెలుగుదేశానికి గతంలో ఓటు వచ్చింది నలభై శాతం ఓట్ను పక్కన పెట్టేసి పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చిన బీజేపీతోనూ ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ వచ్చిన జనసేనతోనూ వచ్చేది కదా కాంబినేషన్ ఎంత ఈ ఐదేరాళ్ళల్లో ఐదేరేళ్లల్లో పెద్దగా పెరిగిందని అనుకున్నా మరీ నలభై తొమ్మిది పర్సెంట్ పైన వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీని నలభై శాతం పైన వచ్చిన టీడీపీని ఓడించి వీళ్ళిద్దరు కంపెనీని వచ్చేస్తుందా ఆ అనుమానం ఉంది కదా అందరితో అందులో అవతల తెలుగుదేశం పార్టీ దుర్నిరీక్షంగా మేము ఒకళ్ళేం వస్తాం ప్రజా వ్యతిరేకత మొదలైపోయింది జగన్మోహన్ రెడ్డి అనేవాడు పోవాలి రాష్ట్రంలోంచి తెలుగుదేశం మళ్ళీ రావాలి అనే క్యాంపెయిన్ మొదలెట్టారు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అని చెప్పారు సో ఈ పవన్ కళ్యాణ్ ఎంత ప్రయత్నాలు చేసినా సబ్జెక్ట్ టు ది కండిషన్ దట్ చంద్రబాబు నాయుడు విల్ ఎలోన్ బి ది చీఫ్ మినిస్టర్ అది ఆయన ఒప్పుకోవాలి సరే అది వాళ్ళిద్దరు వ్యవహారం కానీ వీళ్ళిద్దరూ బీజేపీ పవన్ కళ్యాణ్ కలిస్తే వచ్చేస్తారు దానికి జూనియర్ ఎన్టీ రామ్ వారు ప్రాబ్లం అంటే ఇది అది రాజకీయ పరంగా కొంచెం ఆయన జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడా అమిత్ షా గారు అనుమతి తీసుకున్నాడా మరి ఏ అనుమతితో ఎవరి అనుమతితో ఎవరిని సంప్రదించని ఈ విధంగా మాట్లాడాడు అది పక్కన పెడితే దీని రిపర్కేషన్ చాలా ఉంటాయి ఓహో బీజేపీ వాళ్ళు రే ఏదైనా పవన్ కళ్యాణ్ టీడీపీ వైపుకి వెళ్ళిపోతే ముగ్గు అయిపోతే వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ కుదిరితే అగ్రిమెంటు ఎవరు ముఖ్యమంత్రి ఏంటనే తర్వాత వాళ్ళిద్దరి వ్యవహారం కుదిరితే మనం ఒకళ్ళము కాకుండా మనకి జూనియర్ రామారావు ఎవరో తోడైతే ఏదో అని ఒక జూనియర్ ఎన్టీఆర్ బీజేపీతో అంట కాగినంత మాత్రాన్న కేవలం బీజేపీని అధికారంలో తీసుకొచ్చేంత ఆకర్షణ చేస్తే ఆ ఒక్క వ్యక్తికి ఆ ఒక్క నటుడికి ఉంటుందా అవసరం అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నప్పుడు మరి ఇవన్నీ కూడా వేచి చూడాలి మరి ఏ నమ్మకంతో ఎవరిని సంప్రదించి మరి సోమవీరాజు గారి స్టేట్మెంట్ చేశాడు అనేది అసలు దీనికి జూనియర్ ఎన్టీ రామారా ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత కానీ దీని మీద ఒక స్పష్టత రాదు